గత 2-3 రోజులుగా ఒకటే సుచి లీక్స్ వికి లీక్స్ లాగా వైసీపీ లీక్స్ అనేవి బయటపడుతూ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే చూస్తూ ఉన్నాము. నాదండి నాది కాదంటే నాదంటే ఇలా వాదనలు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ముందు ఆడియో లీక్లు వస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా మొత్తం చూపించేస్తే నాకు డిప్యూటీ సీఎం అన్న ఇస్తారేమన్న ఉద్దేశంతో వాళ్ళు అట్లా చేసుకొని ఉండొచ్చు బహుశా, లేదు నిజంగానే ఏదైనా కుట్రలైనా జరిగి ఉండొచ్చేమో. అది ఇంకా మనకైతే పూర్తి సమాచారం తెలియదు. కానీ సభ్య సమాజం తరలించుకునేలాంటి ఇలాంటి సంఘటనలు అనేవి బయటపడటాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఒక మహిళగా నేనైతే తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఇట్లాంటి సందర్భాల గురించి సంఘటనల గురించి మాట్లాడడం మూలంగా జనసేన కార్యకర్తలుగా మాకు కానివ్వండి, మా పార్టీకి కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ఎలాంటి ఉపయోగం లేదు. వీటి గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. అయినా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని వైసీపీ నాయకులు నాయకీ మణులు కల్పిస్తూ ఉన్నారు. 2 రోజులుగా ఈ సంఘటన మీద స్పందించకుండా ఉన్నప్పటికీ పడుకున్న వాళ్ళని లేపి తన్నించుకునే విధంగా ఈ వైసీపీ నాయకులు మాట్లాడే తీరు ఏదైతే ఉందో దాని గురించి ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. వెరసి ఇప్పుడు వచ్చి మాట్లాడాలనుకుంటున్న సంఘటన అలాగే వ్యక్తి ఎవరంటే గౌరవనీయులైన టూరిజం శాఖ మినిస్టర్ గారు రోజా సెల్వమణి గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆవిడ ఒక మహిళా నాయకురాలయ్యుండి ఒక మీడియా ప్రతినిధులు ప్రశ్న అడిగినప్పుడు ఇట్లాంటి సంఘటనలు అనేవి బయటపడడం లేదా ఇలాంటివి జరగటం ప్రజా జీవితంలో వ్యక్తిగత భావోద్వేగాలు అనే వాటికి దూరంగా ఉండాల్సిన వ్యక్తులు ఇలాంటి సంఘటనల ద్వారా సమాజంలో అవమానింపబడటం చాలా విచారకరమైన విషయము. నిజంగా అతను చేసుంటే ఒక మహిళగా శిక్ష పడాలి ఇంకొకరు చేయకుండా. అలాగే అతను చెయ్యకపోయి ఉంటే ఇట్లాంటి కుట్రలు అతని మీద పన్నిన వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడుంటే బాగుండేది. కానీ అట్లాంటి సంఘటనల్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడడం కూడా కాకుండా జనసేన పిల్ల వెదవలు అని మాట్లాడారు. ఎస్, మేము పిల్లలమే, రోజా సెలవమణి గారు పిల్లలం కాబట్టి ఉక్కు సంకల్పంతో దృఢమైన నిర్ణయాలతో పార్కులు ఎన్నున్నాయి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, కోనలు, కొండలు ఇవన్నీ ఎన్నున్నాయి. వీటిని ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మనం పర్యాటక శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచవచ్చు అని మీ దగ్గర ఎంత సమాచారం ఉంది? మా జిల్లా ఉంది ప్రకాశం జిల్లా, సుదీర్ఘమైన తీరరేఖను పంచుకుంటూ ఉన్నాం మేము రాష్ట్రంలో. ఇప్పటివరకు మీరు మా జిల్లాకు వచ్చింది లేదు. పర్యాటక శాఖ ఎక్కడెక్కడ అభివృద్ధి చేయొచ్చు, ఎక్కడెక్కడ సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థలో ఉన్నవి అని మీరు ఎక్కడ పరిశీలించింది లేదు. ఏం చేశారని కాళ్ళకు పూలు చెల్లించుకుంటున్నారు, సిగ్గనిపించట్లేదా? చిన్న టీవీ యాంకర్లు కూడా కారులు కొంటున్నారు, నేను కొంటే తప్ప అని విమర్శించారని బాధపడ్డారే. ఆఫ్టర్ ఆల్ రోజా, నువ్వు శతకోటి లింగాల్లో ఒక బోడి లింగాన్ని, నువ్వు సినిమా ఇండస్ట్రీలో అయినా సరే రాజకీయాల్లో అయినా సరే నంబర్ 1 స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి బాహాటంగా 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పి తన వంతుగా ట్యాక్స్ గవర్నమెంట్కి ఎంత కట్టాలో అంత కట్టి మిగిలినది కూడా ప్రజలకు ఉపయోగిస్తూ తనకంటూ ఏమి మిగిలించుకోకుండా ప్రజల కోసం ఖర్చు పెడుతున్న ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక్క రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి కార్లు కొంటుమని నువ్వు ఎవరో ప్యాకేజ్ ఇస్తే కొన్నారన్నావు, ఎలా అన్నావు? ఆ రోజు నీ నోట్లో, నీ కళ్ళల్లో, నీ మైండ్లో ఏం పెట్టుకున్నావు, ఎలా మాట్లాడగలిగావు? నీ దాకా వస్తేగా నా నొప్పి తెలియలేదా? ఒక నిష్కల్మషమైన నాయకుడి మీద నింద వేయగలిగే ఈజీగా అదే నింద నీ మీద పడితే బాధేసిందా? మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడితే మన మర్యాద అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా నీకు మంత్రి పదవి ఇచ్చిన నువ్వేదో పెద్ద పోటుగత్తెం అనేది ఊడపీకుతావని ఇవ్వలేదు ఆ వైసీపీ గవర్నమెంట్. ఆ లయ్యని తన్ని టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ విధంగా గబ్బు గబ్బును వేసుకుని గబ్బు మాటలు మాట్లాడావు, ఇప్పుడు మళ్ళీ మంత్రి పదవి ఇవ్వకపోతే ఇప్పుడు కూడా అలాగే రెబల్ గా ఏ గబ్బు మాటలు మాట్లాడుతాను భయపడిచ్చారు, నీ నోటికి భయపడిచ్చారు. నువ్వేదో పెద్ద పోటుగత్తెవని, నువ్వేదో పీకేస్తావని చెప్పేసి ఇవ్వలేదు. పెద్దిరెడ్డిని వ్యతిరేకించి నీకు ఆయనకి పడదని తెలిసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా నీకు మంత్రి పదవి ఇచ్చారంటే నీ గబ్బు నోటికి భయపడిచ్చారు, అది గుర్తుపెట్టుకో. మరొక్కసారి పిల్ల వెదవులు, సైకోలు, సట్టుబండ్లను మాట్లాడే ముందు నీ బ్రతికేంటో నువ్వు ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. లెగిస్తే, నోరు తెరిస్తే, మీడియా ముందుకొస్తే పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు, జనసేన, ఈ మూడింటి మీదే మీ బ్రతుకులు ఏడవడం సరిపోయింది. ఇచ్చిన పదవుల్ని సంతోషంగా అనుభవించను లేరు,
ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోను లేరు, రాష్ట్రానికి మీ వల్ల జరిగే ఉపయోగము లేదు. పరమ చెత్త బ్యాచ్, పరమ చెత్త గవర్నమెంట్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిఖించదగ్గ అధ్యాయం ఈ ఐదేళ్లు. సువర్ణాక్షరాలతో కాదు, ఇంక దేంతో మీరు అర్థం చేసుకోండి. రోజా గారు.